Hi friends, welcome to my channel Jatin Pujita Food Court. ఈ రోజు మేము చేయబోయే రెసిపీ మష్రూమ్ బిర్యానీ. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో ఎవరైనా ఈ మష్రూమ్ బిర్యానీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే చిన్నెల్లిపాయలు, అల్లం ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసుల బియ్యం వేసుకొని బాగా కడిగి వాటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మష్రూమ్స్ తీసుకొని వాటిని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి చీలికలు, 1/2 కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని వీటిని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దానిలో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దానిని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మరికొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక అడుగు మందం గల పాత్ర తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలో తగినన్ని నీళ్ళు పోసుకొని కొత్తిమీర, ఉప్పు వేసుకొని వాటిని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా శుభ్రం చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వీటిని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గిన కర్రీలో కొంచెం నీళ్లు వేసుకొని కొంచెం దగ్గర పడనివ్వాలి. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి.
ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మష్రూమ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మా మష్రూమ్ కర్రీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.